సరోజా నాయుడు స్వీట్ హోమ్ స్వాగతం అండి. నేను ఈరోజు దొండకాయి వేపుడు లెక్క చేస్తున్నానండి, పకోడా టైప్ చేస్తున్నాను. ఇది ఇట్లా దొండకాయల్ని మనము 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి, సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసినారా, చూడండి బాగా సన్నగా పొడుగు ఈ రకంగా కట్ చేసుకోవాలి. మరి లావు కట్ చేసుకోకూడదు, సన్నగా పొడుగు కట్ చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు ఈ రకంగా సన్న కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నానండి. కొద్దిగా ఇవి కొద్దిగా మగ్గాల కొంచెం నూనెలో వేపుకొని మనం పక్కన తీసి వేసుకుందాము. ఇట్లా నూనె కాగిందో లేదో ఇంకా కాగలేదండి, కొద్దిగా నూనె కాగిందండి. ఇప్పుడు మనం ఇవి వేస్తున్నాము, నూనెలో ఎన్ని పడతాయో అంతే వేసుకోండి. నూనెలు ఎంత కాస్తాయో అంత మాత్రమే వేసుకోండి. వేసిందే గడ్డ పెట్టదండి కొద్దిగా మగ్గని. చూడండి ముక్కలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి, పూర్తి వేగకూడదు. ఇందులోన మళ్ళీ మనము శనగపిండి కలిపి వేస్తాము. తీసి ఇందులో వేసుకోవాలి. దాని కోటింగ్ కోసం కొద్దిగా శనగపిండి అండి, ఎక్కువ వద్దు, కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా శనగపిండి అండి కోటింగ్ కోసం దొండకాయలకు. చాలండి కొద్దిగా బియ్యం పిండి, కొలత ఏం లేదండి, ఇది మనం కొంచెం చూసి వేసుకోవాలి అండి. దీంట్లోకి మనము కొంచెము కారం అండి, 1 స్పూన్ కారము, 1 స్పూన్ వేసానండి, 1 స్పూన్ జీలకర్ర పొడి అండి, 1 స్పూన్ జీలకర్ర పొడి. కొద్దిగా ఉప్పు, దొండకాయలకు మనకి పిండికి కోటింగ్కు అంత సరిపోయేటట్టు మనము ఉప్పు వేసుకోవాలండి. 1/2 స్పూన్ వేసాను, సరిపోతుంది. కొంచెం సోడా, కొద్దిగా సోడా అండి, 1/2 టీ స్పూన్ సోడా. ఇది చిన్నది స్పూను, 1/2 టీ స్పూన్ వేసుకోండి. బాగా కలిపినాం కదా, కొద్దిగా నీళ్ళు వేసి మనము కలుపుకుందాం. పిండి అండి కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. మనం ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదు. చూసి కలుపుకోవాలండి పిండి, ఎప్పేసారి నీళ్ళు పోయకూడదు. కొద్ది కొద్ది పోసుకుంటూ మనము కలుపుకోవాలి. ఒకటేసారి పోస్తే లూజ్ అయిపోతుంది పిండి, అప్పుడు మనకి దొండకాయలకి పట్టుకోదు సరిగా. దొండకాయలు వేపు పెట్టుకున్నాం కదండి, ఇవి వేసేస్తున్నాను. వేసి మనము బాగా ఇందులో పిండి కలపాల. ఈ విధంగా కలిపి మళ్ళీ మనము నూనెలో కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది పకోడా, దొండకాయ పకోడా అండి, చాలా బాగుంటుంది అండి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం నూనెలో వేసుకుందాం అండి పకోడా లాగా. ఒకటి విడిపడేటట్టు వేసుకోండి, మళ్ళీ మనం విడగొట్టుకోవచ్చులేండి. ఒకటి వేసుకోండి కొంచెం స్లోగా, నాకు కొంచెం అర్జెంటు పడింది ఇది. ఇవి వేసుకుంటామని కొన్ని చూడండి, బాగా దూరంగా వేగిపోయాయి దొండకాయల పకోడి. దొండకాయ పకోడి అండి ఇది, చాలా టేస్ట్ ఉంటుంది, పిల్లలు కూడా బాగా తింటారండి. ఈ విధంగా చేసుకుంటే కొంచెం శ్రమ అనిపించినా మనం చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు బాగా ఇష్టంగా పప్పు చారుకు కానీ, పప్పు లేక అన్నం లేక కానీ
ఉత్తర తినేకి కూడా బాగా ఇష్టపడతారండి. పకోడా లాగా ఉంటుంది టేస్టీగా. దొండకాయ మనం ముందు హాఫ్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇంకా బాగా ఉడికిపోయి ఉంటుంది దొండకాయ. చాలా బాగుంటుందండి ఇది టేస్ట్. ఇదే విధంగా ఇట్లా తీసి అన్ని ఇట్లా వేసుకోవాలండి. చూడండి అన్ని ఇదే విధంగా తీసి వేసుకోవాలి. చూడండి దొండకాయలు ఇలా ఫ్రై చేసేసుకొని మనకి అన్నం లేకే తింటే రైస్ లేకి చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా చేసుకోండి అన్ని దొండకాయలు. నేనైతే ఈ విధంగా చేసినాను. శనగపిండి లేకపోతే మీరు కార్న్ఫ్లోర్తో కూడా వేసుకోవచ్చు అండి. కార్న్ఫ్లోర్ కొద్దిగా బియ్యం పిండి వేసి వేసుకున్నా చాలా బాగుంటుంది. శనగపిండి వేసుకున్నా బాగుంటుంది పకోడాలాగా. చూడండి ఎంత టేస్ట్ ఉంటాయి దొండకాయలు. పిల్లలు తినడానికి కూడా ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఈ విధంగా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.